రామకృష్ణ పరమహంస గారు చేతి ఏదైనా లడ్డు ఉందనుకోండి, ఆ టైంకి ఆయన చేతిలో ఏదైనా తిని తింటే వివేకానంద వచ్చాడు అనుకోండి, చిన్నపిల్లవాడప్పుడు ఆయన, అంటే వివేకానంద ఇంటర్మీడియట్ బిఏ చదువుకునే రోజుల్లో, నరేన్ దగ్గర రాని వరకు ఈయన చేతితోటి ఆ నోట్లో తినిపి అంటే లడ్డు ఇవ్వకుండానికి తినిపించేవరకు, ఎవరికండి నరేంద్రుడికి, వివేకానంద తినిపించేవరకు, ఎందుకు తినిపిస్తున్నాను అనుకుంటున్నాను వీడికి, వీడు ఎందుకు తినిపిస్తున్నాను రా, వీడికి లడ్డు ఎందుకు తినిపిస్తున్నాను, నా కోసం కాదు భవిష్యత్తులో వీడి జనాలకు ఉపయోగపడతాడు, ఆ ఎందుకు తినిపిస్తున్నాను నేను, వాడి జ్ఞాని వీడి లడ్డు ఎందుకు తినిపిస్తున్నారంట మీకు, వీడికి మిగతా వాళ్ళందరూ అలా చూశారు ఏంటి వీడికి లడ్డు తినిపిస్తున్నాడు మనం అందరం ఇక్కడ కూర్చుండగానే, అంటే ఆయన అన్నారు ఏంటి ఎలా తినిపిస్తున్నాడేంటి పరమహంస గారు, అలా అనుకోకండి రా బాబు, అలా అనుకోకండి, వీడి భవిష్యత్తు చాలా మంది జనాలకు ఉపయోగపడతాడరా, నా కోసం కాదు, నా కోసం వీడికి లడ్డు తినిపించడం లేదు, ఇతరులకు ఉపయోగపడతాడని లడ్డు తినిపిస్తున్నాను రా అన్నాడు వాడికి జ్ఞానం. అయితే తల్లిదండ్రులు లాగా అన్నాడు ఇక్కడ అక్కడ కూర్చున్న భక్తుడు, అయితే తల్లిదండ్రులు కూడా పిల్లలకు లడ్డులు తినిపిస్తారు, మీరు కూడా అలాగా తినిపిస్తున్నారు, ఏమన్నావు నువ్వు అన్నాడు రామకృష్ణుడు. తల్లిదండ్రులకి స్వార్థం ఉంటుంది, ఈ పిల్లల్ని పెంచితే వీళ్ళు పెద్దవాళ్ళు అవుతారు మమ్మల్ని చూస్తారు బాగానే, తల్లిదండ్రులకి స్వార్థం, అలా స్వార్థం చూడు నేను తినిపిస్తున్నానా నరేంద్రుడికి, ఏమన్నావు రా నువ్వు, ఏం కూశావు అన్నాడు రామకృష్ణుడు. తల్లిదండ్రులతో పోలిస్తావని అన్నాం, తల్లిదండ్రులు స్వార్థ పనులు, ఏం కూశావరా నువ్వు అన్నాడు రామకృష్ణుడు. తల్లిదండ్రులు స్వార్థ పనులు, వాళ్ళు బాగా పిల్లల్ని పెంచితే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి మనల్ని చూస్తారని స్వార్థంతో చూస్తారు వాళ్ళు కూడా, నన్ను తల్లిదండ్రులతో పూరిస్తావా నేను, అలా నాకేం స్వార్థంతో వీడికి నేను లడ్డు పెట్టలేదురా నరేంద్రుడికి, ఏం కూశావు నువ్వు, ఏమన్నావరా నన్ను తల్లిదండ్రులతో పోలిస్తావా అన్నాడు రామకృష్ణుడు. ఏం కోస్తున్నావరా నువ్వు, తల్లిదండ్రులతో పోలిస్తావు, తల్లిదండ్రులు లడ్డులు పెడతారు, అయితే నేను అలా పెడుతున్నానా, వాళ్ళ స్వార్థంతో ఈ పిల్లలందరూ పెద్దవాళ్ళు అయిన తర్వాత మమ్మల్ని చూస్తారు, మేము ముసలాడు అయిన తర్వాత మమ్మల్ని చూస్తారు, నాకు రోగం వస్తే హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేస్తారు, ఏ 90 స్వార్థాలు ఉంటాయి తల్లిదండ్రులకి, అలా పెడుతున్నాను అనుకుంటున్నావు లడ్డీడికి, ఏం కూశావరా అని అన్నాడు రామకృష్ణ. తల్లిదండ్రులతో పోలిస్తావా నన్ను, వీడేదో నన్ను ఉద్ధరిస్తాడని, ఆయన గురువు ఆయన ఉద్ధరించేదండి వివేక, వీడేదో నన్ను ఉద్ధరిస్తాడని లడ్డు పెడుతున్నాడు అనుకుంటున్నావు, తల్లిదండ్రులకైతే స్వార్థం ఉంటుంది, అలా నేను స్వార్థంతో చేస్తున్నాను నేను, నన్ను ఆడ ఉద్ధరించేదండి ఆయన అవతార పురుషుడై ఉన్నాడు, పరమహంస అయి ఉన్నాడు, సిద్ధ పురుషుడై ఉన్నాడు వివేకానంద, ఆయన ఉద్ధరించేదేంటి, ఎవడు అనుగ్రహం వల్ల ఈయనకి జ్ఞానం కలిగిందో వాడిని వీడే ఉద్ధరిస్తాడు. తల్లిదండ్రులతో పోలిస్తావరా నన్ను, తల్లిదండ్రులు స్వార్థ పనులు, ఈ పిల్లల పెద్దవాళ్ళు అయితే మనల్ని బాగు చేస్తారని వాళ్ళు ఏం చూసుకుంటూ ఉంటారు, తప్పని ఆయన చెప్పడం లేదు, నన్ను ఆడతాడు పోవచ్చు చెప్తున్నాడు రామకృష్ణుడు. అది